రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామాల్లో అడుగు పెట్టకుండా రైతులు తరిమి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, పార్టీ సీనియర్ నేత ముత్యంగారి సంతోష్ కుమార్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొల్చారం ప్రధాన రహదారిపై పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, కోనాపూర్ సంతోష్రావుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్, సంతోష్రావులు మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని అనడం ఎంతటి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ధరడి, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలను నిలిపివేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, కాశీనాథ్, దేవనగారి శేఖర్, వడ్ల ప్రభాకర్, గజని వెంకట్ గౌడ్, శేఖర్ గౌడ్, కొమ్ముల యాదవ్ గౌడ్, వేమారెడ్డి రాజాగౌడ్, కొమ్ముల రవీందర్ గౌడ్, అరిగే రమేష్, తలారి దుర్గేష్, దుర్గేష్ గౌడ్, చిన్నారపు ప్రభాకర్, నాయింబాబా, తుక్కాపూర్ ఆంజనేయులు, ఏరోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న అమెరికాలో మరి ఒళ్ళు కొవ్వెక్కి మరి రైతులకు 3 గంటల కరెంటే సరిపోతుంది, 24 గంటల కరెంట్ ఇచ్చి మరి కమిషన్లు తీసుకుంటారు అని చెప్పి మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మరి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు వైర్ల మీద బట్టలు ఎండడానికే పనిచేస్తాయని చెప్పిండు. మరి ఆ చంద్రబాబు నాయుడు శిష్యులే ఇవాళ ఒళ్ళు కొవ్వెక్కి రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది, 24 గంటలు అవసరం లేదు, ఓన్లీ కమిషన్ల కోసమే వీళ్ళు 24 గంటల కరెంటు ఇస్తున్నారని చెప్పి మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా తప్పు. మన రైతుల మీద వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మా కొల్చారం మండల తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే గౌరవ కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి తీసుకొచ్చిన తెలంగాణలో 24 గంటల కరెంటు రైతుల గురించి ఇవ్వడం జరిగింది. రైతులు బాగుంటేనే మరి మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నది అని అంటే అది గౌరవ కేసీఆర్ గారి వల్లనే అని చెప్పి కూడా అందరూ అనుకునే సమయంలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు 3 గంటలు సరిపోతుంది, 4 గంటలు సరిపోతుంది అన్న రేవంత్ రెడ్డికి మరి ఏ టైం అయితే ఇంతకుముందు రాత్రి పూట రైతులు పొలాల కాడికి పోయి పాము కాటుకు చనిపోయిన రైతులు ఎంతోమంది 1000 మంది ఉన్నారు, మరి ఈ 1000 మంది గుర్తుకు రాలేరా రేవంత్ రెడ్డికి? ఈరోజు 6 గంటలు 8 గంటల కరెంటు సరిపోతుందని చెప్పి కూడా ఎట్లా అంటాడని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కొల్చారం మండలి తరఫున ఆయనను హెచ్చరిస్తున్నాం. సిపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతుల మీద చేసిన వ్యాఖ్యలు ఎంబడే రిటర్న్ తీసుకోవాలి. 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడంలో దేశంలోనే నెంబర్ 1గా పేరు తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో తొల ఏర్పడ్డ గవర్నమెంట్ కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ మీద వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి సిగ్గుచేటు. ఆ గతంలో 7 గంటల కరెంటు ఇస్తే 3 గంటలు పగలు 3 గంటలు రాత్రి ఎంత ఇబ్బందులు రైతులు ఎంత ఇబ్బందులు పడ్డరో రైతులు చూసినారు. ఇప్పుడు రైతులే దానికి సమాధానం చెప్తారు. రాబోయే ఎలక్షన్లో రైతులు కాంగ్రెస్కు బుద్ధి చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ను గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ను గద్దెక్కించి మళ్ళీ 24 గంటల ఉచిత కరెంటును తీసుకొచ్చి మనకున్న 24 గంటలు కంటిన్యూ చేసుకుంటేనే మనకు బాగుంటుంది.